నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మనకి కేక్ కట్ చేయాలి వై డిడ్ యూ గెట్ మ్యారీడ్ ఐ డోంట్ వాంట్ పీస్ ఐ వాంట్ ప్రమోజ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాన్వీస్ కార్నర్ ఎవరం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సో ఫుల్ ఎక్సైటెడ్ న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో అది కూడా నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ని మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం చాలా బాగుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో న్యూ ఇయర్ కాబట్టి చెల్లి వాళ్ళు వచ్చేసారు అన్నీ ఆల్రెడీ వచ్చున్నారు సో మేము కూడా వచ్చేసామన్నమాట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సో సంక్రాంతికి ఎలాగో కుదరదు అని చెప్పేసి ముందే వచ్చేసాము సో ఆ రోజు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట ఇవి ఆ రోజు ఎయిట్ కల్లా మా డిన్నర్ కంప్లీట్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని అరౌండ్ టెన్కి అలా స్టార్ట్ చేసాము ముగ్గులు వేయడము సో చూస్తున్నారు కదా యాక్చువల్లీ మేమైతే ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం థర్టీ ఫస్ట్ నైట్ ఫస్ట్ అంటే మా ఇల్లు చాలా పెద్దది కాబట్టి చాలా వాకిలు ఉంటుంది ముగ్గులు వేయడానికి సో మాకు ఒక వన్ టు టూ అవర్స్ పట్టేస్తుంది ఇలా పెద్ద ముగ్గులు తీసి మళ్ళీ దానికి కలర్స్ వేయాలి సో మధ్యలో కన్వర్జేషన్స్ ఉంటాయి నవ్వుకోవడం ఇదంతా కామన్ కదా సో టెన్కి అలా స్టార్ట్ చేసాము ముగ్గులు వేయడం సో ఇది వచ్చేసి ఫస్ట్ చిన్న గేట్ ముందు తీస్తున్నాం మాకు మూడు గేట్లు ఉంటాయి రెండు చిన్నవి ఒకటి పెద్దవి సో నేను లాస్ట్కి లుక్ యాడ్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది సో మీకు ఒక ఐడియా ఉంటుంది సో ఫస్ట్ అయితే చిన్న గేట్ ముందు ఒక ముగ్గు స్టార్ట్ చేసాము రంగోలీ స్టార్ట్ చేసాము సో మా కన్వర్సేషన్ వింటే మీకు ఫుల్ కామెడీ అనిపించేది బట్ ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ అంటే సాంగ్స్ ఉంటాయి ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మా వాయిస్ అంత క్లారిటీ లేదు అండ్ షాన్వి చూడండి మధ్య మధ్యలో వస్తుంది ముగ్గులో వేస్తున్నారా లేదా అన్నట్టు ఏదో ఇన్స్పెక్షన్ టీమ్ వచ్చినట్టు వచ్చేసి వేస్తున్నారా ఓకే క్యారీ ఆన్ అన్నట్టు వెళ్ళిపోతుంది సో చాలా క్యూట్ ఉంది కదా ఆ బన్నీ క్యాప్లో సో ఆ రోజంతా యాక్టివ్గా ఉంది జస్ట్ ఇంకో మన ఆర్లో కేక్ కట్ చేసే ముందు పడుకున్నారన్నమాట ఇంకా లేపడం ఎందుకని చెప్పేసి లేపలేదు షాన్విని సో మీరందరం బయటికి వెళ్ళిపోండి అన్నట్టు గేట్ వేసేస్తుంది అక్కడ సో చూస్తున్నారు కదా మా ముగ్గు అయితే సగంకి వచ్చేసింది దీనికి చాలా కథ జరిగింది ఆ రౌండ్స్ వేయడానికి కంప్లీట్గా సో ఇక్కడ వచ్చేసి మా డాడీ షాన్వికి ఫ్లవర్ తీసుకొచ్చారు రోజు ఫ్లవర్ ఒక్క నిమిషంలోనే మొత్తం తెంపేసి ఆగమాగం చేసేసింది ఇవన్నీ ఇలా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అప్పుడు సో మీరు ఎలా జరుపుకుంటారనేది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మేమైతే చెప్పాను కదా డిన్నర్ తినేసి నెక్స్ట్ ముగ్గులుగా స్టార్ట్ చేసాము అక్కడ ఫుల్ కన్వర్జేషన్ ఉండేది బట్ సౌండ్స్ వల్ల వాయిస్ సరిగ్గా ఆడియబుల్గా లేదు అందుకని చెప్పేసి వాయిస్ పెట్టట్లేదు సో అక్కడ రిజల్యూషన్స్ ఏంటి అనడం మాట్లాడుకోవడం ఇవన్నీ చేసామన్నమాట నా రిజల్యూషన్ అయితే ఒకటి ఒకటి వెయిట్ తగ్గాలి అండ్ మన ఫ్యామిలీని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని సో చూస్తున్నారు కదా అసలు మొత్తం ముగ్గులు వేయడం తక్కువ నవ్వుకోవడమే ఎక్కువ జరిగింది సో నాకు అనిపించింది ఈ కన్వర్జేషన్ మీరు కూడా వింటే బాగుండేది అలా అని బట్ ఏం చేస్తాం ఫుల్ సౌండ్స్ మొత్తం ఊ అంటావా సాంగే వినిపిస్తుంది మాకైతే సో ట్రెండింగ్ సాంగ్ కదా ఈ మధ్యలో వచ్చిన సాంగ్ సో అదే నడుస్తుంది అనమాట మొత్తం సో ఇంకా మధ్య మధ్యలో డాడీ స్వీట్స్ తీసుకొచ్చారు అవి తింటూ మళ్ళీ కేక్ అదంతా రెడీ చేసుకున్నాము సో ఇలా ఫన్నీ ఫన్నీగా జరిగిందనమాట మా థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడ శాన్వి కోసం డాడీ అప్పటికప్పుడు వెళ్ళి కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చారు తనకి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది ఆల్రెడీ దివాళీ అప్పుడు కొంచెం భయపడింది సో ఇప్పుడు కూడా కొంచెం భయపడుతుంది కానీ కొంచెం ఎంజాయ్ చేస్తుంది సో చూసారు కదా మధ్య మధ్యలో అలా సో మా ముగ్గు సగం వరకు కంప్లీట్ అయిపోయింది మమ్మీ వచ్చేసి ఇంకా అవుటర్ లైనింగ్ ఇస్తున్నారు అనమాట సింపుల్గానే వేసాము సో సంక్రాంతికి అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులేస్తాము కదా సో అందుకని చెప్పేసి న్యూ ఇయర్కి కొంచెం చిన్న ముగ్గులే వేసుకున్నాము సరదా సరదాగా సో మా హస్బెండ్ కూడా ఆ రోజు నైట్ వచ్చేసరికి టెన్ అయింది అనమాట మళ్ళీ మార్నింగ్ సెలబ్రేషన్స్ అయ్యాక మళ్ళీ డ్యూటీ ఉంది కాబట్టి ఆఫీస్ ఉంది తనకి సో మళ్ళీ మార్నింగ్ ఫైవ్ కలా మళ్ళీ వెళ్ళిపోయారు సో ఇలా ఉంటుంది అనమాట జాబ్ ఉంటే కష్టాలు అండ్ ఇక్కడ మేము చాలా టైం పట్టింది కలర్ కాంబినేషన్ ఏంటి అది ఇదని సో ఇక్కడైతే ఒక ముగ్గు చూసాము ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది రంగ్దా రంగోలి రంగోలీ అని దాంట్లో ట్వంటీ ట్వంటీ టూ ముగ్గుంది సో అది ట్రై చేసాము బట్ ఈ ముగ్గు మా మమ్మీకి నచ్చలేదు సో అప్పటికే చాలా టైం ఆ చిన్న గేట్ ముందు వేసిన ముగ్గుకి చాలా టైం వేస్ట్ చేసేసాము ఎందుకంటే చూస్తున్నాం కదా మొత్తం నవ్వడమే ముగ్గు వేయడం చాలా తక్కువ మా మరిది గారు ఫుల్ జోక్స్ వేయడం మా చెల్లి జోక్స్ వేయడం సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి చాక్పీస్తో ముగ్గు వేసేస్తుంది అనమాట మేము వచ్చేసి తర్వాత కలర్స్ వేశాక మమ్మీ వచ్చేసి మన వైట్ ఉంటుంది కదా దాంతో అవుటర్ లైన్ ఇచ్చేసారు సో నాకైతే నచ్చింది బట్ మా మమ్మీకి అస్సలు నచ్చలేదు ముగ్గు నేను పెద్ద ఇది వచ్చేసి పెద్ద గేట్ ముందనమాట సో అందరూ అక్కడే వచ్చి చూస్తూ ఉంటారు కదా సో మా మమ్మీకి నచ్చలేదు అనమాట అరే నేను పెద్ద ముగ్గు ప్లాన్ చేద్దాం చేద్దామనుకున్న మీరేంటి చిన్న ముగ్గులు తీసేశారు అది ఇది అని చెప్పేసి అన్నారు ఇంకా మేము అప్పటికే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ టైం అయిపోయింది సో ఇంకా నార్మల్గా హ్యాపీ న్యూ ఇంకా న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా న్యూ ఇయర్ ముగ్గు ఉండాలి కదా అని చెప్పేసి మేము ఇలా వేసాము బట్ మా మమ్మీకి నచ్చలేదు బట్ ఫైనల్గా అదే ఉంచేసాము ఎందుకంటే అప్పటికీ చాలా లెవెన్ అయిపోయింది ఇంకా టైం లేదు కదా అని చెప్పేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా ఆ ముగ్గుకే కొంచెం బ్యూటిఫుల్ కలర్స్తో కొంచెం డీటెయిల్గా దాన్ని మంచిగా చేసేసారనమాట సో ఇక్కడ చూసినాక ఫుల్ నవ్వుకోవడం అనమాట మొత్తం జోక్స్తో నిండిపోయింది మా థర్టీ ఫస్ట్ నైట్ అయితే సో ఇక్కడ వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ సో ఈ న్యూ ఇయర్ అందరికీ కలిసి రావాలని ఏ కరోనా ఇవేమీ లేకుండా పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళాలి ప్రతి ఒక్కళ్ళు మంచిగా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ మొత్తం ఉండాలని కోరుకున్నాం సో పాజిటివ్ సో పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేస్తే ఏదైనా పాజిటివ్ వైపు ఉంటుందని నేను నమ్ముతాను పర్సనల్గా సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అనమాట ఫస్ట్ మీరు చూసిన ముగ్గుది సో బాగా వచ్చింది కదా ఏదో అలా వేసేసాము యాక్చువల్లీ చెప్పాను కదా ఫుల్ జోక్స్ ఉండింది మొత్తం కన్వర్జేషన్ ఇది వచ్చేసి అదనమాట సో ఇది మా ఫైనల్ లుక్ మా ఇంటిది సో న్యూ ఇయర్ కాబట్టి చిన్న చిన్న లైట్స్ అవి ఆన్ చేసేసి ఇలా నీట్గా డెకరేట్ చేసేసాము సో అక్కడ వచ్చేసి ఒక చిన్న మా మమ్మీకి అస్సలు నచ్చలేదు ముగ్గు బట్ ఫైనల్గా మేము ఇంకా వేసేసాము ఇది వచ్చేసి ఇంకో చిన్న గేట్ ముందు ముగ్గు అక్కడ సింపుల్గా వేసేసాము ఇంకా లోపల చాలా ముగ్గులు వేసాము మళ్ళీ ఏదో ముగ్గుల వీడియోలో అయిపోతుందని చెప్పేసి మొత్తం చూపించలే అది చిన్న గేట్ సో హియర్ కమ్స్ ద అస్సలైన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ యాక్చువల్లీ ఇది ఎగ్లెస్ కేక్ అనమాట ఆ రోజు సాటర్డే కదా న్యూ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్న సాటర్డే కాబట్టి మమ్మీ తినరు అలా అని చెప్పేసి పైనాపిల్ ఇచ్చామనమాట సో హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ సో వచ్చేసి వెనకాల మా హస్బెండ్ మా అన్నయ్య ఇద్దరు వీడియో తీస్తున్నారు సో ఇక్కడ మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము యాక్చువల్లీ అప్పట్లో అయితే ఇలా ట్వెల్వ్ అవ్వగానే మనకి కరెంట్ పోతుంది బట్ ఇక్కడ పోవట్లేదు మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాము సో అప్పటికే టైం చూస్తే ట్వెల్వ్ అయిపోయింది సో కట్ చేసేసాము కరెంట్ ఎప్పుడు పోతుందా కరెంట్ ఎప్పుడు పోతుందా అని వెయిట్ చేసాం బట్ పోలేదు సో మేమే స్టార్ట్ చేసేసాము సో ఇలా జరిగాయన్నమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసాము హోప్ ఇయర్ అంతా పాజిటివ్తో ఉండి అంతా మంచిగా జరగాలని కోరుకుందాము సో చూసారు కదా ఇక్కడ అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ కట్ చేసేసి కేక్స్ అందరికీ తినిపించేసుకున్నాము ఇలా అనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మీది ఎలా జరిగింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు సో చెప్పాను కదా ఆల్రెడీ బీ పాజిటివ్ పాజిటివ్ వైబ్స్తో అన్ని పనులు స్టార్ట్ చేయండి సో హ్యాపీగా మన ఈ ట్వంటీ ట్వంటీ టూ హ్యాపీ ఇయర్ ఉండాలని కోరుకున్నాము సో మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ మా ఫ్యామిలీతో పాటు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ అందరికీ ఒక చిన్న పీస్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మా మరిది గారు సో ఫుల్ జోక్స్ అసలు తన కన్వర్జేషన్ వింటే మీకు ఫుల్ నవ్వొచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాకర్స్ పాజిటివ్ వైప్తో స్టార్ట్ చేసాం కాబట్టి సో మా డాడీ చెప్పాను కదా షానమ్మ కోసం క్రాకర్స్ వచ్చారు ఆ టైంకి షాన్వి పడుకుంది కాబట్టి ఇంకా షాన్విని లేపలేదు సో ఇలా జరిగాయి సెలబ్రేషన్స్ మేము ఎప్పుడు ఇలానే కొంచెం సరదా సరదాగా జరుపుకుంటూ ఉంటాము సో హోప్ మీకు మా సెలబ్రేషన్స్ నచ్చాయని అనుకుంటున్నాను అండ్ ఇంకా అంతే లాస్ట్ లో నేను శాన్వి చిన్న క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను సో ఇయర్